పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఎస్డబ్ల్యూఓ శివరంగ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తిలోని ఎస్సీ బాలుర బాలికల హాస్టళ్లను ప్రత్యేకంగా స్టడీ సర్కిల్గా ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని ఎస్సీ హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు పుట్టపర్తిలో బాలుర బాలికల ఎస్సీ వసతి గృహాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు శివరంగ ప్రసాద్ తెలిపారు. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను ప్రిపేర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పరిధిలో మొత్తం 26 హాస్టల్స్ ఉన్నాయి. 26 హాస్టల్లో 10th క్లాస్ విద్యార్థులు కేవలం 16 హాస్టల్లు 10th క్లాస్ విద్యార్థులను కలిగి ఉందన్నమాట. ఈ 16 హాస్టళ్లలో మొత్తం 173 మంది పరీక్ష రాసినారు. దీంట్లో 53 మంది విద్యార్థులు మాత్రం ఉత్తీర్ణ సాధించి 30.5% వచ్చింది రిజల్ట్. మిగిలిన 120 మంది ఫెయిల్ అయినారు. ఈ 120 మందిలో 179 మంది బాలురు, 41 మంది బాలికలు. ప్రభుత్వము ఈ సంవత్సరము విద్యలో చాలా 11th రిజల్ట్స్ చాలా తక్కువ వచ్చింది. సాంఘిక సంక్షేమ మినిస్టర్ శ్రీ మేడవ నాగార్జున గారు ఈ సంవత్సరం స్పెషల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పుట్టపర్తిలోని బాలికల వసతి గృహాన్ని, బాలుర వసతి గృహాన్ని మా జిల్లా కలెక్టర్ గారు ఈ స్పెషల్ కోచింగ్ సెంటర్గా తీసుకున్నారు. ఇందులోకి సత్యసాయి జిల్లాలో సంబంధించినటువంటి ఫెయిల్ అయిన బాలురు బాలికలు అందరూ కూడా ఈ హాస్టళ్లలో చేర్పించి, బాలురు 79 మంది, బాలికలు 41 మంది చేర్పించి వీళ్ళకు ఈ పరీక్షలు అయ్యేంతవరకు స్పెషల్ కోచింగ్ ఇచ్చి అందులో ఎక్కువగా అందరినీ ఉత్తీర్ణత సాధించవలసిందిగా ప్రయత్నం చేయనున్నారు. మనకు ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 0% పాస్ పర్సంటేజ్ కలిగి ఉన్న హాస్టళ్లలో ముఖ్యంగా పుట్టపర్తిలో ఉన్న బాలుర వసతి గృహంలో 23 మందికి ఫెయిల్ అయినారు. అలాగే పెనుగొండలో 7 మంది విద్యార్థులకు 7 మంది ఫెయిల్ అయినారు. మడకశిరలో 4 విద్యార్థులకు 4 ఫెయిల్ అయినారు. నెక్స్ట్ పరిగిలో 4 ఫెయిల్ అయినారు. ఈ హాస్టళ్లకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి ఉన్న విషయాలు తెలియజేసి వాళ్ళకి రోగా నోటీస్ ఇచ్చి వాళ్ళకు వివరణ కోరుతున్నాము. ఆ వివరణ కోరడం వల్ల మిగతా వార్డుల్లో కూడా క్రమశిక్షణతో పనిచేసి మొదటి నుంచే పిల్లల విద్యార్థుల ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మంచి ఉత్తీర్ణతలు సాధిస్తారు. అలాగే ఇప్పుడు కోల్పోయినటువంటి విద్యార్థులకు కూడా మంచిగా బోధిస్తారు. వాళ్ళని ఖచ్చితంగా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో అందరూ ఉత్తీర్ణులయ్యేలా చూస్తారనే ఉద్దేశంతో వీళ్ళ మీద కూడా కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఉన్న విషయం.